మరేంటి ఇప్పుడు స్టూడెంట్స్ పరిస్థితి ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్స్ రేపటి నుంచే స్టార్ట్ అవుతున్నాయి. మరే నీకు అయిపోయినట్టేనా ఇది, లేకపోతే ఏంటి ఇక్కడతో క్లోజ్ అవుతుందా, లేకపోతే ఇంకేమైనా ఆప్షన్ ఉందా దీనికి, ఇంకా స్టూడెంట్స్ లో ఇంకేమైనా ఆశ ఉందా మారుతుందని? ఏంటి పొద్దుగాలకెళ్ళి డిఎస్సి వాళ్ళు నాకు తక్కువ సంప్రదించారు, ఇలా మార్నింగ్ కెళ్ళి మాత్రం సిఫారసు టైంలో ఎవరు చేయలేరని నాకు కంటిన్యూగా చేస్తుండ్రు. కోర్టు నేను ఉన్నాయి, కోర్టులో వీళ్ళు రాకముందే నేను కోర్టులో కొంచెం లీగల్ గా అడిగిన, అడిగితే లీగల్ గా సాధ్యం కాదని చెప్పిండ్రు వాళ్ళు. అయితే మరి ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి నేను పొద్దుగాలనే ఇయ్యాల రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, మల్లికార్జున్ ఖర్గేకు ట్విట్టర్లు పెట్టమని చెప్పిన. ట్వీట్స్ అకౌంట్ లేని వాళ్ళు ఎక్కువ అంటే ఒక 10 నిమిషాలు ఇచ్చారు. ఇవే పాయింట్స్. వాళ్ళంటే వాళ్ళు డిఎస్సి వాళ్ళు కాబట్టి డిఎస్సి పోస్టులు చేయాలి, పోస్ట్ చేయాలి, మీరు మెగా డిఎస్సి అందులో పెట్టిందని చెప్పేసి బ్యానర్ ఇదే విధంగా పెట్టి నడిపిస్తున్నప్పుడు కాదు, ఎందుకంటే మన డిమాండ్స్ అట్లే ఉండాలండి. ఒకటండి, ఒకటి ఇప్పుడు ఇంత రోడ్డు మీదకి వచ్చి కొట్లాడే పరిస్థితి వచ్చినా కూడా మారని ప్రభుత్వం, మరి ఇప్పుడు ఒక 12 అవర్స్ లో మారే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే తెల్లారితే ఎగ్జామ్. అయితే 12 అవర్స్ లా ట్వీట్ అంటే బ్రదర్ ఉరి తీసేటప్పుడు కూడా కొన్నితోనే ఆగిన సందర్భాలు ఇప్పుడు ఉరి తీసే అవకాశం కూడా, కాబట్టి ఇవాళ కూడా అవకాశం ఉన్నది. ట్వీట్ అనేది ఒకటే మార్గం, ఒక సెకండ్ లైన్ చేర్చని వేరే అవకాశం లేదు. ఇది నేను ఎప్పించేలా చెప్తున్నాం బ్రదర్, పోస్ట్ కార్డులు కూడా నేను మొన్న రాసిన పోస్ట్ కార్డులు అది చేయాలి ఇది చేయాలి అంటే వాళ్ళు మనకు లైన్లో లేకుండే, ఇవాళ లాస్ట్ మూమెంట్ వచ్చింది కాబట్టి నేను చిట్ట చివరి అవకాశం ఏముందనంటే మనకు మనకున్న ఏకైక మార్గము ఇమ్మీడియట్ గా ట్వీట్ పెట్టడం. 1 లక్ష ట్వీట్లు పెడితే ఆగిపోతుంది సార్. అవును, కానీ 100,000 మంది పెట్టే ఛాన్స్ ఉందా? స్టూడెంట్స్ ఉన్నది 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 దాదాపు 5-6 లక్షల మంది ఏమో డిఎస్సి అప్లికెంట్ రెండు కలిపి ఉన్నట్టుంది. 100,000 మంది నేను 10 నిమిషాలు టైం వేయాలి ఇప్పుడు, 12 రోజులు దీక్ష చేసిన 10 నిమిషాలు నేను నేను దీక్ష నాకే మద్దతు తెలుపున లీడర్ చేయమని అంటే నేను కదా మీరు ఆపుకోనికి అని చెప్పేసి మీరు ఇది చేయండి, ఒక విధిగా పోతుంది. నార్మల్ గా ఒక స్థాయి ఉన్న నాయకుడు మాట్లాడితే వేరు, ఒక సీఎం స్థాయి వ్యక్తి బక్కా జాన్సన్ స్వలాభం కోసమే చేస్తున్నాడు, కనీసం ఇంతకి గ్రూప్స్ రాసిన అనుభవం కూడా లేదు, కనీసం ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఆస్పిరెంట్ కాదు, మరి ఈయనకేంటి పని అనేది ఒకటి, మరి ఎట్లా చెప్తారు దాన్ని? మీ స్వలాభం కోసమే చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్పేది ఎవరు అంటుండో వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు అంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ డ్రగ్స్ కేసు అయినప్పుడు సినిమా యాక్టర్ల పైన ఆరోపణలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు నగర వీడియో ప్రెస్ మీట్ పెట్టి వైస్ ఛాలెంజ్ చేసారు ఇద్దరికి, ఏది మనము రక్త నమూనాలు, గోర్ల నమూనాలు, ఎన్నిక నమూనాలు ఇద్దామని ఇద్దరికి ఇచ్చారు. ఒకటి విశ్వేశ్వరరెడ్డికి ఇచ్చారు, రెండవది కేటీఆర్కి ఇచ్చారు. విశ్వేశ్వరరెడ్డి వచ్చిండు, కేటీఆర్ రాలేదు. మరి విశ్వేశ్వరరెడ్డి వచ్చినా వీళ్ళిద్దరిపై టెస్టింగ్ ఇవ్వాలి కదా, వీళ్ళిద్దరు కూడా ఇవ్వలేదు. విశ్వేశ్వరరెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరిపై బ్లడ్ టెస్ట్ కోర్లు వాళ్ళు ఇవ్వాలి కదా, ఒకడు వచ్చిండు ఒకటి రాలేదు, వచ్చినాడు అని ఇవ్వాలి కదా, ఇవ్వలే. అయితే నేను ఇవాళ అడుగుతున్నా, నువ్వు డ్రగ్స్ కేసులా వైస్ ఛాలెంజ్ ఇచ్చినావు కదా, నేను కూడా బ్లడ్ టెస్ట్ చేసుకున్నాను, ఏమైనా డ్రగ్స్ డిటెక్టివా, నువ్వు డ్రగ్స్ తీసుకుంటావా, నువ్వు డ్రగ్స్ తీసుకున్నట్టున్నా అంటేనే వైస్ ఛాలెంజ్కి పోవాలి, డ్రగ్స్ గురించి మాట్లాడాలి. నువ్వు డ్రగ్స్ తీసుకోకుంటే, నువ్వు డ్రగ్ అడిక్ట్ కాకుంటే నువ్వు వైస్ ఛాలెంజ్ ఎందుకు ఇస్తున్నావు? ఈరోజు విద్యార్థుల తరఫున మాట్లాడానికి విద్యార్థి కావాలనేది కొత్త లాజిక్ ఉంటున్నా, నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి నిరుద్యోగి కావాలని, వాళ్ళు పరీక్షల గురించి రాయాలని పరీక్ష రాయాలని, ఏమన్నా ధమాకున్న మాటలేనా? ఎవరైనా హర్షిస్తారా దీన్ని? ఈరోజు నీట్ గురించి మాట్లాడుతున్నావు, రాహుల్ గాంధీ గారు ఏమో నీట్ ఎగ్జామ్ రాస్తుందా? నువ్వు అడుగు మరి, రాహుల్ గాంధీ నువ్వు నీట్ ఆస్పిరెంట్ కాదుగా, నువ్వు నీట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగు, అడగడబ్బా. మీరు నీట్ గురించి నీకు సంబంధం లేదు, నీట్ నువ్వు రాస్తలేవు, ఇంతకుముందు రాసినోని కూడా కాదు, ఇంతకుముందు నువ్వు రాసిన మరి నువ్వే నువ్వు మాట్లాడుతున్నావు అని అడుగు రాహుల్ గాంధీ గారు. ఇవాళ అంటే ఇదంతా డైవర్షన్ చేయడానికేనా, లేకపోతే ఏంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఉన్న దాన్ని డైవర్ట్ చేసి ఆయనకు ఆయనకు దీనిపైన అవగాహన లేదు. నంబర్ 1 ఏది, వీటిపైన సమస్యలపైన అవగాహన లేదు. ముఖ్యమంత్రి ఇంతకుముందు మంత్రి పదవి ఏదో చేసి వచ్చినోడు కాదు, ఇంతకుముందు మంత్రి పదవి చేసినోడు కాదు,
ఇవన్నీ చేయకుండా సిన్సియారిటీ లేదు. మాట ఇస్తే మాట పైన ఉండే ఆలోచన లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నేను నచ్చిన పోలీస్ ఆఫీసర్ల పోలీసులల్లా నేను నచ్చిన వ్యక్తి ఎవరంటే నా బాగా ఫ్యాన్ అన్నట్టు. అటువంటి పోలీస్ ఆఫీసర్ నేను చూడా ఎవరంటే మిస్టర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి, ఇప్పుడున్న సిపి, ఇంకా వరంగల్ చేసిన పంచాయతీ. ఒక స్టేట్మెంట్ ఎంత చిల్లరగా ఇచ్చిందంటే, నేను జెడ్పీటీసీ ఉన్నప్పుడు నేను ఆయన దగ్గర పోయినా, ఇక నేను ఆయన నా దగ్గర రప్పిస్తున్నాను స్టైల్లో చెప్పాను డైరెక్ట్ ఆయన ముందే చూస్తున్నాను. అంటే ఎవడన్నా బుద్ధున్నోడు మాట్లాడతానే, ఇక నాకు వచ్చి చెప్తుండు. అంటే అలా నేను ముఖ్యమంత్రి అనేటోడు ఏ విధంగా మాట్లాడలే, ముఖ్యమంత్రి ఏ విధ ఎంత ఎటువంటి స్టేచర్ మెయింటైన్ చేయాలి అనేది ఏం లేదు. అది ఫెయిల్ అయినట్టునా ఇప్పుడు ఏ నెలల పరిపాలన 1000%. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక పోలీస్ శ్రీనివాస రెడ్డి అసలు పోలీస్ ఆఫీసర్ నప్ప, ఆయన 2 నిమిషాలు రిజైన్ చేసి వెళ్ళిపోతారు అసలు మనిషి ఆయన డ్యూటీ మైండెడ్. అసలు ఆఫీసర్ నువ్వు స్టేజ్ మీద ఇవాళ అన్నిటిలో ట్రోల్ అవుతుంది బాగా. నేను ఒకప్పుడు నా దగ్గర పని ఉంటే నేను ఆయన దగ్గర పోయినా, ఇవాళ ఆయనే నా దగ్గరకు వస్తుండు వచ్చేటట్టు చేసుకున్నా అంటే ఏందన్నట్టు. ఇది ప్రతీకారాలకు సంబంధించి మాట్లాడుతుంది. అంటే ఈయన మాట ఆయన ఎక్కడనో వినట్టున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఆయన డీల్ చేస్తుంది కదా, అది నీరు గార్చే విధంగా ఏదో చెప్పినట్టున్నది. ఆయన చేయడు, ఈయన చేయకూడని పని ఏదో చెప్పినట్టు ఇట్లా గాలిస్తా అంటారు అన్నట్టు. జడసన్ 55 లీడర్ ఇప్పుడు ఎన్నో కదా, జడసన్ అంటానికి ఏం లేదు. అదేందా, అంతకుముందు మా జడసన్ అన్నాడు, అది కూడా ఉన్నది కదా రికార్డింగ్. కానీ ఇప్పుడు అశోక్ నగర్ చూస్తే, ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు మీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా అశోక్ నగర్ లో చూస్తే ఇప్పటికీ పోలీసులు అట్లానే ఉన్నారు. ఆ బందోబస్తు కానీ అదంతా, ఇప్పుడు హాస్టల్స్ ని నిర్బంధించే పరిస్థితి, రూమ్స్, మహిళలు, ఇందాక ఒక ఆమె మాట్లాడుతూ మహిళలు వాళ్ళు ఉన్న రూమ్స్ అద్దెకి తీసుకుంటారు కదా, కనీసం రూమ్ దగ్గర కూడా ఉంటున్నారంట. మరి ఏందన్నా మా ఓనర్ ఏమనుకోవాలా, మేమేదో ముద్దాయిల లాగా లేకపోతే మేమేదో ఇది చేసినట్టు మా మీదకి ఇట్లా వస్తే కరెక్ట్ కాదు కదా అని వాళ్ళు అంటున్నారు. మరి ఈ గ్రూప్ 2 ఏమన్నా సర్దుమణిగే ఛాన్స్ ఉందా, లేకపోతే ఏంటి పరిస్థితి? వాళ్ళేమో గుడ్ న్యూస్ అంటున్నారు, మరి ఈ గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుంది? అంటే గ్రూప్ 2 ఒక్కటి అంటే ఏదో ఒకటి చేసి తప్పించాలని గ్రూప్ 2 ఒక్కటి మాత్రం పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉంది. గ్రూప్ 2 ఒకటి పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉన్నాయి. టీఎస్ కూడా పోస్ట్ పోన్ చేస్తాను, గ్రూప్ 2 అవకాశాలు ఉంది. అయితే ఏదో ఒకటి కొంచెం గ్రావిటీ తగ్గియాలంట, అయితే వీళ్ళని డివైడ్ అండ్ రూల్ చేస్తారు, అదొకటి హర్షించదగ్గ విషయం. కానీ బ్రదర్ ఇవన్నీ కూడా చిన్నవి, పెద్ద ఇష్యూలేం కాదు. ఇది లక్షల కోట్లు వేల కోట్లు ఖర్చు అయితే ఏం కావు. కానీ ఎందుకు ఇప్పుడు ఆయన ఏమో మంత్రుల మీద చూసిండు, మొన్న చూసే ఉంటారు, మా మంత్రులు చూసుకుంటారు అంతా, మీరు మంత్రులను కలవండి అన్నాడు. మరి నిన్న పొన్నం ప్రభాకర్ గారిని కొంతమంది బలమూరు వెంకట్ని కలిసిరంట. బలమూరు వెంకట్ ఏమంటున్నంటే సరే సానుకూలంగా స్పందిస్తుంది, ఓకే మేము అంతా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. కానీ మరి ఒక క్లారిటీ ఇవ్వట్లేదు ఎవరు కూడా. ఇప్పుడు మంత్రులను కలిస్తే ఏదో క్లారిటీ వస్తుందని సీఎం చెప్పిండు, మరి వీళ్ళు మంత్రులను కలిసినా కూడా క్లారిటీ లేదంట. మరి ఏంటి పరిస్థితి? ఇవాళ ఏందంటే ముఖ్యమంత్రి అనేటోడు దొంగ అయ్యాడు, ముఖ్యమంత్రి అన్ఫిట్ అంట, ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యాడు. మంత్రులకు ఆ మచ్చ అంటలే, ఇందులో భాగస్వామ్యం వాళ్ళకి ఇస్తాడు. ఇందులో కీ రోల్ ప్లే చేసిన లంగాలు ఎవడెవడంటే బల్మూరు వెంకట్, రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరే అంటే. వీళ్ళిద్దరే దీని అంత కారణం. ఈ కోదండరామ్ సార్ కోదండరామ్ ఆడో పక్కిరిగాడు ఆడో వాడు గజ దొంగాడు, అదేందా వాడంత లుచ్చగాడు ఇంకొకడు ఉండడు. ఇది కాదు, నేను వానందరు దేవుడు అని ఎత్తుకున్న పంచలే చెప్తున్నా, వీళ్ళు దొంగ అని ఇంత జాగ్రత్త అని. అంటే వీళ్ళ ముగ్గురు మీద ఫస్ట్ మాట నేను ఓయూలా 2021లో మైపాల్ యాదవ్కే చెప్పిన, ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినావు ఏందని బయట పడతా నువ్వు చూడని చెప్పాను. దొంగాడు వాని మీద ఏదో రోజు ఈడీలో కంప్లైంట్ ఇస్తా, మనకి ఎక్కడెక్కడ పైసలు వచ్చినాయి మొత్తం తాట తీస్తాను నెక్స్ట్ మంది. కానీ వీళ్ళంతా దొంగలప్ప, వీళ్ళంతా గూడుపుట అని చేసి పిరగని నాగం చేసి. ఈరోజు సోషల్ జస్టిస్ అనేది ఒకటి ఉంటుంది, పదవులలో అవసరం లేదు, నౌకర్లు వాళ్ళే క్లెయిమ్ చేసుకునేటి. అదేందా, ఈరోజు నీవు గ్రూప్ వల్ల రిజర్వేషన్స్ పాటించవు, కట్ ఆఫ్ మార్క్స్ ఎంతనో ఇవాళ దాకా నువ్వు వెళ్ళలించలేదు. మీరు
కరెక్ట్ ఉన్న క్వశ్చన్స్ కూడా ఈరోజు డిలీట్ చేసి దానికి అందరికి ఫుల్ మార్క్స్ ఇచ్చారు. ఒకవేళ కరెక్ట్ అవి కరెక్ట్ ఉన్నా ఎందుకంటే మార్క్స్ కింది మీదకి అయితే లాస్ట్ 63 పోస్ట్ మీద ఏవైతే యాడ్ చేసిందో ముందున్న నోటిఫికేషన్స్ ఎందుకు యాడ్ చేయాలి? సపరేట్ దానివల్ల 160,000 అప్లికేషన్లు ఎక్కువ వచ్చింది. అప్పుడు అతను యాడ్ చేయకుండా ఈ 63 సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చుకుంటే అలా యాడ్ చేయకుంటే 1:50 సరిపోయేది. ఈ రోజు నువ్వు యాడ్ చేసేట్లా ఇవి నువ్వు యాడ్ చేసినా మన నీ తప్పు కదా. రైట్. 63 పోస్ట్ నువ్వు ఎట్లా యాడ్ చేసినావు దానికి కోట్లు ఆటంకం చెప్తలేవా? కోట్లు అడ్డుకుంటలేవా దాన్ని? దాన్నేమో అడ్డుకోవు, దీన్నేమో అడ్డుకుంటాయా? కాబట్టి వాళ్ళకి ఎట్లా అనుకూలంగా ఉంటే బ్రదర్, వాళ్ళకి ఎట్లా అనుకుంటే ఎట్లా వాళ్ళు ఇది అనుకుంటే వాళ్ళు అట్లా దాన్ని ఇది చేస్తుంటారు. వాళ్ళకి ఎట్లా అనుకూలంగా ఉంటే, వాళ్ళకి అనుకూలంగా లేకుంటే దాని గురించి మాట్లాడరు. ఈ విధంగా వాళ్ళు కంప్లీట్గా ఏదో కసి పెట్టుకొని ఏదో పగ పెట్టుకొని వీళ్ళు అన్నమాట నెగ్గించుకొని బ్రదర్ నాయకుడు అంటే కూడా 10 మెట్లు దిగాలి. అవును, నేను చెప్పిన కాబట్టి ఇదే నడుస్తుందంటే ఎట్లా? ఇలా బల్మూర్ వెంకట్ది ఏందనంటే, బల్మూర్ వెంకట్ అంటే మామూలుగా లీడర్ కాదప్ప, మన బీఆర్ఎస్ వాళ్ళు లీడర్ని చేసారు. మనకు వచ్చిన ఓట్లు 3,000 ఓట్లు హుదరాబాద్లో నిలబడితే, హుదరాబాద్లో 3,000 ఓట్లు వచ్చింది. అసోంటోనికి ఎమ్మెల్సీ ఎట్లా ఇస్తారు? బాగా కష్టపడ్డదంట, బాగా కష్టపడితే పబ్లిక్ గుర్తించారా? ఒకటి, ఈరోజు ఆ క్యాండిడేట్ ఆయన లీడర్ని చేసింది బీఆర్ఎస్ ఎట్లా అంటే, పెద్ద పెద్ద కేసులు ఆయన కొట్లాడినా ఉండే, పెద్ద కేసులు అనే నాయే. రాహుల్ గాంధీ వచ్చేటప్పుడు ఆయన జైల్లో పెట్టేది. అంటే అంత డ్రామా అన్నట్టు, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ నడిచింది బాగా, పెద్ద ఆర్టిస్ట్ రాహుల్ గాంధీ జైల్లో వచ్చేది. పీసీసీ పే అంటే మన సార్ మన బల్మూర్ ఎక్కడ జైల్లో పెట్టిన సార్, మీరు వచ్చి చూడాలి సార్ అని తీసుకొని చూపిస్తారు. మా సొంతలు కలిసిన అపాయింట్మెంట్ బ్రదర్. ఈరోజు తెలంగాణలో జల్సన్ అంటోడు ఈ ప్రభుత్వం రానికి పోరాటం చేసిన లేదా నువ్వు సగటు మనిషిని అడుగు వాళ్ళు చెప్తారు. మీరు బలవంతం ఒక మనిషిని ఫ్రేమ్ చేశాను కొట్లాడుతున్నా, నన్ను ఢిల్లీలో ఒకసారి గిరీష్ అదే అడుగుతుంది, గిరీష్ అనే ఉంటాడు ఏసీసీ రాహుల్ గాంధీ దగ్గర గోవా ఆయన, బల్మూర్ వెంకట చాలా బాగా పనిచేస్తుంది అప్ప అంట. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు నేను జైల్లో ఉండు కాబట్టి కనబడుతుంది. వాళ్ళు లేనప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు మేము బయట ఉంటాం, వాళ్ళు రానప్పుడు ఎప్పుడు మేము జైలు. నెక్స్ట్ కార్యాచరణ ఏం తీసుకుంటున్నారు మరి ఇప్పుడు స్టూడెంట్స్ పట్ల? బ్రదర్ ప్రెసిడెంట్ అయితే కొంతమంది నేస్తారని ఆశ్రయిస్తుంది. డిఎస్సి వాళ్ళకు నేస్తానికి వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా పనిచేశారు. నయ్యాల వీలైనన్ని ట్విట్టర్ ద్వారా రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖర్గేను, ప్రియాంక గారికి మీరు మినిమం 1,00,000 తక్కువ కాకుండా అందరు ట్విట్లు పెట్టండి, మాస్ ట్విట్లు పెట్టి చివరి ప్రయత్నంగా ఇది ఒకటే ప్రయత్నం మనకున్నది, వేరే అవకాశం డిఎస్సికి. గ్రూప్ 2 ఒకటి పోస్ట్ పండే అవకాశం ఉన్నది, గ్రూప్ 3తో కలిపి పెట్టే అవకాశం ఉన్నది.